हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मेरे कनक ना चैनल కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ఈ ఛానల్ మీ తెలుగు కొరడు కన్న వ్లాగ్స్ ఫ్రమ్ చైనా। సో మీరు కనక నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి। సో ఈ రోజు టాపిక్ వచ్చేసిందంటే పొద్దున్నే వాక్సినేషన్ కి వెళ్ళొచ్చా, సెకండ్ డోస్ వాక్సినేషన్। సో ఎక్కడైతే హోరాహోరీగా జరుగుతుంది వాక్సినేషన్, సో థర్డ్ వేవ్ మళ్ళీ స్ట్రైక్ అవుతుంది కాబట్టి కేసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాక్సినేషన్ అనేది చాలా స్పీడ్ గా చేస్తున్నారు। అలానే ఒకటి నుంచి 100 సంవత్సరాల దాకా ఎటువంటి ఏజ్ డిఫరెన్స్ లేకుండా వాక్సినేషన్ అయితే ఇస్తున్నారు। సో టేక్ వేర్ యు ఆర్ వాక్సిన్। ఈ వాక్సిన్ అనేది ఇప్పుడు లైఫ్ సేవింగ్, నో ఆప్షన్। సో ఎటువంటి అపోహ లేదు, ఏమన్నా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే లైక్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఆర్ ఎలర్జెన్స్ ఉన్న, లేకపోతే ప్రెగ్నెన్సీ మదర్, ఇటువంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి। సో మిగతా వాళ్ళందరూ వాక్సిన్ తీసుకోవచ్చు, ఎటువంటి అపోహ లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు। జస్ట్ మేబీ ఒక కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెం హెడ్ఏక్ అనిపిస్తుంది, అవి కామన్ సింప్టమ్స్, అవి ఎప్పుడు ఉండే మామూలు ఇంజెక్షన్ తీసుకున్నప్పుడైనా। సో నో ప్రాబ్లం, టేక్ వ్యాక్సిన్ వేర్ యు ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్। మనకి ఫారినర్స్కి వ్యాక్సినేషన్ అనేది ఎలా ఇస్తున్నారు, ఎటువంటి రూల్స్ ఉంటాయి, ఈ వీడియోలో ఉంటాయి అండ్ వెరీ ఫ్రెండ్లీ, మీకు వీడియో చూస్తే అర్థమైపోయింది। సో అలానే ఎక్కడైతే ఫన్నీ ఇన్సిడెంట్ బాగా జరిగింది ఆ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు చిన్నపిల్లలకి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో। వ్యాక్సినేషన్ అష్ట దిగ్భంజన। సో వ్యాక్సినేషన్ అయితే స్పీడ్గా జరుగుతూ ఉంది, ఎక్కడ పెట్టినా స్కానర్లు, పీపుల్ కానీ ఫాస్ట్గా వస్తున్నారు, కిడ్స్కి కానీ ఇస్తున్నారు, బిలో 5 ఇయర్స్ కిడ్స్కి కానీ ఇస్తున్నారు। సో వ్యాక్సిన్ అయితే ప్రజెంట్ అయితే చైనాలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది వ్యాక్సినేషన్. సో ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి కానీ ఆల్మోస్ట్ 80% దాకా రీచ్ అయింది। ఫస్ట్ డోస్ అయితే అందరికి అయిపోయింది, సెకండ్ డోస్ కానీ ఈ మంత్తో అయిపోతుంది। ప్రజెంట్ అయితే మనకు ఫారినర్స్కి, ఎవరైతే మన ఫారినర్స్ ఉంటారో వాళ్ళందరికి కానీ సెకండ్ డోస్ అయితే ఇచ్చేశారు। అలానే మైగ్రెంట్ వర్కర్స్ ద్వారా కేసెస్ వస్తున్నాయి, లాస్ట్ 10 డేస్లోనే 375 కేసెస్ వచ్చినాయి। సో డెల్టా వేరియంట్ అనేది ఇప్పుడు ఛాలెంజ్ చైనాకు కానీ। సో వ్యాక్సినేషన్ ఫుల్ కంప్లీట్ చేయటం, మళ్ళీ సేమ్ ఎక్కడ పడితే అక్కడ స్కానర్లు పెట్టడం, మళ్ళీ కంట్రోల్ చేస్తారు అని అనుకుంటున్నాం, చూడాలి, ఇది బిగ్ ఛాలెంజే। మనం రిలాక్సేషన్ ఫీల్ కావటం కోసం పైన అనేది ఈ యొక్క సీలింగ్కి వచ్చేసి మనకి క్లౌడ్స్ ఉన్నాయి, జస్ట్ రిలాక్స్ ఫీల్ కావటం కోసం। ఎక్కడ కానీ వాళ్ళ యొక్క థింకింగ్ని యూజ్ చేశారు మొత్తం, అంతే పైన సీలింగ్ మొత్తం ఇలానే లైటింగ్ వేసింది। ఇది వచ్చేసి మన కౌంటర్, ఎంట్రన్స్ కౌంటర్ లాస్ట్ టైం చూసిన, ఇది వచ్చేసి అయితే కిడ్స్కి, ఇక్కడైతే ఎప్పటికప్పుడు బ్యాకప్ అయితే ఉంచుకుంటున్నారు, ఎంతమంది వస్తారు తెలియదు కాబట్టి, అలానే పాపులేషన్ కానీ టూ మచ్ కాబట్టి, సో వ్యాక్సినేషన్ డోసెస్ అయితే బ్యాకప్ ఉంచుకుంటున్నారు, అయిపోయే కొంది మళ్ళీ బ్యాకప్ ప్యాకెట్స్ అనేది రీఫిల్ చేసుకోవటం। చాలా నీట్గా ఉన్నాయి వ్యాక్సినేషన్ సెంటరు అండ్ రూల్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి। వెరీ స్ట్రిక్ట్గా జరుగుతుంది వ్యాక్సినేషన్ అయితే। రాశారు ఇక్కడ జుజాంగ్ 6th పీపుల్స్ హాస్పిటల్ అని, సో వీళ్ళే వ్యాక్సిన్ అయితే ఆఫర్ చేస్తుంది। మన పాకిస్తాన్ బ్రోస్ కానీ వచ్చారు వ్యాక్సినేషన్కి। సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ కాశీ, టెల్ మీ ఆఫ్టర్ వ్యాక్సిన్? ఓకే, అండ్ దెన్ ఇస్ దేర్ ఎనీ పెయిన్ ఆర్ సంథింగ్? సేమ్, నో డ్రామా, టెల్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్? సో ఇక్కడైతే మనకి వ్యాక్సిన్ వచ్చింది, అక్కడ మనకు వచ్చేసి తెలగాడు ఏడుస్తుంది వ్యాక్సినేషన్ తీసుకోవాలి।
వాడైతే కొద్దిసేపు వ్యాక్సినేషన్ సెంటర్ని రచ్చరచ్చ చేసిండు, నర్సుల మీద అయితే ఎగబడుతున్నాడు. ఫైనల్గా అయితే వాడికి వ్యాక్సినేషన్ అయితే కాళ్ళు చేతులు పట్టుకొని ఎలాగలా ఇచ్చేశారు చూడండి మీరే. ఏం చేస్తాం మరి, ఇంకొక ఆప్షన్ లేదు, తప్పదు. ఇంజెక్షన్ వేయటం ఫస్ట్ టైం అంటున్నాను, అందుకే ఫుల్ గోల్ చేస్తుండ్రు. వాడు గోల గోల చేసి వాళ్ళని కాళ్ళతో తన్ని రచ్చ రచ్చ అయితే చేసి నర్సుల్ని అష్ట కష్టాలు పెట్టిండు. స్ట్రిక్ట్గా జరుగుతుంది, సెక్యూరిటీ వస్తాను వచ్చారు, లోకల్ పోలీస్ వచ్చేసి వాళ్ళ దగ్గర డేటా తీసుకుంటున్నారు. రియల్లీ చిన్నపిల్లలకి ఈ యొక్క వ్యాక్సిన్ ఇచ్చడం చాలా డిఫికల్ట్ చూడండి. వాళ్ళు ఏం ట్రై చాలా డిఫికల్ట్, రియల్లీ డిఫికల్ట్. ఇది మొత్తం చిల్డ్రన్ సెంటర్, చిల్డ్రన్స్ వ్యాక్సినేషన్ సెంటర్. ఇట్ సైడ్ వచ్చేసి బ్లాక్, మనకి అప్స్టేర్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అయితే బాడీ స్కానర్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడైతే టెంపరేచర్ ఉంటే ఆగిపోవాల్సిందో. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. మనకైతే సపరేట్ బ్లాక్ ఫారినర్స్కి, మన పేరు నమోదు చేసుకుంటున్నారు, పాస్పోర్ట్ చెక్ చేస్తున్నారు, అలానే ఫస్ట్ డోసు రిపోర్ట్ కానీ చెక్ చేసుకుంటున్నారు. ఏమైనా నేమ్ కరెక్షన్స్ ఉంటే అక్కడే చేంజ్ చేసేస్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం పక్కన సిటీకి పోవాలన్నా కానీ ఫారినర్స్కి అయితే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకొని సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అయితే తీసుకోవాలి. మన వంతుగాని వచ్చింది, మన పాస్పోర్ట్ రెడీగా చూసుకొని చూపించను. సో అతనైతే మన పాస్పోర్ట్ అయితే చెక్ చేసుకున్నాడు, అలానే మన నేము అన్నీ చెక్ చేసేయండు. సో అంతా ఓకే. సో సెకండ్ డోస్కి అర్హులు, సెకండ్ డోస్ తీసేసుకోవటమే. 30 మినిట్స్ అయితే కూర్చోమన్నారు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత. వెరీ సింపుల్గా అయిపోయింది ప్రొసీజరు. 8 ఇయర్స్ వరకు కానీ ఇస్తున్నారు చూస్తున్నారు, చిన్నపిల్లలు 8 ఇయర్స్ అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ ఇస్తున్నారు. మనమైతే సెకండ్ డోస్ అయితే తీసేసుకున్నాం, కొంచెం అయితే ఇంకా నిద్ర వస్తుంది అంతే. అలానే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి డెల్టా వేరియంట్ ఫియర్ అయితే ఉంది. ఇది ఛాలెంజ్ మళ్ళీ చైనాకి. ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్లో 300 కేసెస్ ఉన్నాయి. సో 27 సిటీస్లో ఎక్కువ ఉన్నాయి, మొత్తం 18 ప్రావిన్సెస్లో. సో ప్రెజెంట్ అయితే స్ట్రిక్ట్గా జరుగుతుంది, వ్యాక్సినేషన్ అయితే ఫాస్ట్గా వెళ్తుంది. సో ప్రెజెంట్ అయితే 2 డేసెస్ అయిపోయింది, ఇది కానీ 9 మంత్స్కి. మళ్ళీ ఇంకా ఈ డెల్టా వేరియంట్, ఇంకా కరోనా ఎగ్జిస్ట్ అయితే మళ్ళీ ఇంకొక డోస్ క్యాన్ రెడీ చేస్తున్నారు. సో ఈరోజు అయితే వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ సిటీ వాళ్ళు అక్కడ. సో 2 to 3 డేస్లో మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద సిటీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న చేయండి. అలానే మీరు కానీ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఫుల్ వ్యాక్సిన్ తీసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.